అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు, సిటీ మొత్తం కూడా బోనాలతో కలగలలాడుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం రేపు ఆదివారం సిటీ మొత్తం కూడా బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే మనం పాత బస్తీలో ఉన్నాం. అయితే ఇప్పుడు ఏదైతే అమ్మవారి వెనకాల కనిపిస్తుందో మీకు, దూద్ బౌలి పైనీరు ముత్యాలమ్మ అమ్మవారు. ఈ అమ్మవారిని ఇక్కడ ఎవరైనా సరే వచ్చి కొలుచుకుంటే చాలు, ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్నవి నెరవేరుతాయనేది భక్తుల్లో ఎక్కువగా ఉందని చెప్పాలి. అయితే ఈ అమ్మవారు రేపటి బోనాలకైతే సర్వం ఇక్కడ సిద్ధం అయిపోయిందని చెప్పచ్చు. ఇటు పక్క చూసుకుంటే అమ్మవారికి మొత్తం రంగులు, అలంకరణ ఇవన్నీ కూడా రేపటి నుంచి సిద్ధమైపోతూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఇప్పుడు కూడా భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. అలాగే ఒడిబియ్యం కూడా సమర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు అమ్మవారిని ఎంత అలంకరించారు అంటే, అసలు కల్లారా చూసినా కూడా తనివి తీరదు అని చెప్పాలి ఖచ్చితంగా ఈ అమ్మవారిని కనుక. ఇంకోటి ఇక్కడ స్వయంభూ వెలిసారు అనే ఒక ప్రతీతి కూడా ఉంది. ఈ అమ్మవారిని కనుక ఖచ్చితంగా కళ్ళు తెరిచి ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి ఇక్కడ ఈ బస్తీ వాసులు అందరూ కూడా నమ్ముతూ ఉంటారు. అయితే ఈ అమ్మవారి గురించి, అలాగే అమ్మవారి ప్రాముఖ్యత, గుడి గురించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముత్యాలమ్మ అమ్మవారికి సంబంధించి కొంతమంది మెంబర్స్ ఇప్పుడు మనతో ఉన్నారు. మరి అమ్మవారి ప్రాముఖ్యత గురించి, గుడి ప్రాముఖ్యత గురించి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు ఆనంద్ గుప్తా అండి. గుడి కమిటీ చైర్మన్గా నిర్వహించడం జరుగుతుంది. గత 100 సంవత్సరాల నుంచి గుడి నిర్మాణం జరిగింది, కానీ 33 సంవత్సరాల నుంచి దీని పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గోల్కొండకు ఫస్ట్ బోనం ఇక్కడ నుంచే ప్రారంభమైపోయింది. ఫస్ట్ బోనం అనేది ఈ పోతరాజు బోనం అనేది ఈ ప్రాంతం నుంచి ఇక్కడ నుంచే గోల్కొండకు ఎక్కేయడం జరుగుతుండే. ఇప్పుడు రాను వేరే విధంగా జరిగిపోయి ఇక్కడ ఉమ్మడి దేవాలయం లోపల ఏదైతే ఉమ్మడి కమిటీ ఏర్పడిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి కమిటీలో మనకు సభ్యత్వంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక్క గుడి మాత్రమే నిర్వహించడం జరిగింది. ఘట స్థాపన నుంచి, తొట్టెల ఊరేగింపు నుంచి, కుంకుమార్చన, శాకాంబరి అమ్మవారి గురించి, మరి బోనాల సమర్పణ, మరియు తల్లారి మరి గవా కానీ, లేకపోతే మన అమ్మవారికి ఏదైతే భవిష్యవాణి చెప్పడం కానీ, రేణుక గారు భవిష్యవాణి చెప్పడం, రంగం ఎక్కేయడం కానీ, తన మరత ఇక్కడ నుంచి చాన్మార్దిగా ఉమ్మడి ఊరేగింపులో పాల్గొని దర్బార్ మైసమ్మ వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది. భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. భారీ ఎత్తున ప్రజలు నిర్వహిస్తుంటాం వస్తున్నారు. రేపు కూడా కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ గారు కానీ, ఈటల రాజేందర్ కానీ, మిగతా నాయకులు కానీ చాలా పెద్ద ఎత్తున రేపు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి రేపు ముఖ్య అతిథులు కూడా రాబోతున్నారు, విఐపీలు కూడా. మరి ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? పూర్తి స్థాయిలో మా ఏర్పాట్లు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పటివరకు గత వారం నుంచే ఏర్పాట్లు కంప్లీట్ చేయడం జరిగిపోయింది. ఇప్పుడు ఏం లేదు, వాళ్ళు రావడమే సిద్ధంగా ఉన్నది. ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పిస్తుంటారు, మిగతా వాళ్ళు పూజ నిర్వహిస్తుంటారు. పంతులు వాళ్ళ పూజ నిర్వహించేసి అమ్మవారి దర్శనం చేసి అమ్మవారి కృపకు కటాక్షులు కాబట్టి ఇంతకుముందు కానీ చాలా పెద్ద మంది, ఎంతమంది అయితే ఇక్కడికి హెచ్చి వెళ్ళిండ్రో వాళ్ళందరూ కూడా మంత్రులు అయ్యిండ్రు. డికేఆర్ నగర్ ఎంపీ అయిపోయిండ్రు, అరవింద్ కుమార్ గారు ఎంపీ అయిపోయిండు, కిషన్ రెడ్డి గారు ఎంపీ అయిపోయిండు, దత్తాత్రేయ గారు మంత్రి అయ్యిండ్రు, గవర్నర్ కూడా జరిగిపోయింది. చాలామంది ఎమ్మెల్యేలు కూడా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత చాలా మహత్వపూర్వమైన కాంక్ష, ఒక మనస్ఫూర్తిగా మొక్కుకొని ఇక్కడ పోయిన వాళ్ళు మాత్రం భారీ ఎత్తున రాజకీయ నాయకులుగా, రాజకీయంగా చాలా పెద్ద ఎత్తున ఎదగడం జరిగింది. వ్యాపారస్తులు కానీ మిగతా వాళ్ళు కూడా కానీ చారుమతి జరిగబట్టి దీనికి మహత్వం ఇస్తూ, ఎక్కడున్నా ఈ బస్తీ ఇడిచిపెట్టిపోయిన వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ పండుగకి ఇక్కడికి వచ్చి సెలబ్రేషన్ చేసుకొని పండుగను అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు ఇక్కడ. కాబట్టి దర్శనం అంటే అమ్మవారిని ఎవరైనా సరే దర్శించుకుంటే వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తారు అనే నమ్మకం భక్తుల్లో ఎక్కువగానే ఉందని చెప్పాలి. మరి రేపటి నుంచి తెల్లవారుజాము నుంచి మరి బోనాలు ఏ విధంగా మొదలవుతున్నాయి ఏంటి అనేది కూడా కనుక్కుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రేణం. రేపు బ్రహ్మాండంగా రేపు 6 గంటలకు అభిషేకంతో ప్రారంభమవుతుంది. బస్తీలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఇంటింటికి బోనం చొప్పున పైనీరు ముత్యాలమ్మ దేవాలయానికి వస్తాయి. అంటే కొన్ని సంఘాలు ఉన్నాయి, కుర్మ సంఘము, ముద్రా సంఘము, వైశ్య సంఘము, ఇట్లా ఆ సంఘాల నుంచి గెట్ టుగెదర్గా బోనాలు వచ్చి ఉమ్మడిగా వచ్చి ఎక్కుతాయి. కనుక రేపు ముఖ్య అతిథులు బండి సంజయ్ గారు ఇట్లా రాబోతున్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కోరుకున్నది వరం ఇస్తుంది అమ్మవారు. మేము చేయబట్టే 30 ఏళ్ళుగా వస్తుంది.
నుంచి మీరు చేస్తున్నారు, మరి అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఉంది అంటారా అమ్మవారికి సమర్పించే బోనాలలో కావచ్చు లేకపోతే? డెవలప్మెంట్ చాలా చేసినామండి. అప్పుడు చిన్నగా ఇట్లా అమ్మవారు కింద అరుగు కింద ఉండే బస్తి వాళ్ళతో సహకారంతో కలిసి మొత్తం ఈ లెవెల్కు తెచ్చినాము. ఉమ్మడి దేవాలయాలా కలిపినాము, కానీ మాకు ఉమ్మడి దేవాలయం నుంచి సరిగ్గా గుర్తింపు ఇస్తలేరు. ఎందుకంటే ఈ బాదర్పుర సౌత్ జోన్లో ఇది ఒక్కటే ఉమ్మడి దేవాలయాలకు వెళ్తుంది. ఇక్కడి నుంచి అక్కడ 1 వీక్ నుంచి లైటింగు అన్ని సకల సౌకర్యాలు కల్పించుకున్నారు, కానీ ఇక్కడ మాదికు ఒకటే ఉన్నందుకు అది చూడండి, లైట్లు కమాండ్ అరేంజ్మెంట్ చేయలేరు. మళ్ళీ లైటింగ్స్ కట్టెలు కట్టేసారు, కానీ ఇంకా దానికి మనకు లైట్స్ ఏమో అరేంజ్మెంట్ చేయలేదు. మున్సిపల్ పాలకి వెళ్ళి ఫోకస్ లైట్లు కూడా రాలేదు. క్లీనింగ్ కూడా ఇబ్బంది, ప్రతిసారి బద్దెలు ఆడించుకుంటారు. ఉమ్మడి దేవాలయాల కమిటీలు అయితే మనది కూడా ఉన్నది కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రత్యేకంగా ఆ ప్రాంతం వాళ్ళకే నిర్వహించుకుంటుండ్రు. అయితే ప్రభుత్వం అనేది వాళ్ళ చేతిలో కాకుండా వాళ్ళు సరైన పద్ధతిలో ఒక ఆఫీసర్ను పెట్టి ఎవరికి కావాలి, ఎవరు ఉమ్మడి దేవాలయాలు అని నిర్ణయించడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉమ్మడి దేవాలయాల లోపలనే అప్పచెప్పేసేసి వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన గుళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు రాసుకొని ఏవైతే కమాండ్లు కానీ లైటింగ్ కానీ స్టేజ్ కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించడం కానీ ఇవి కూడా మాకు మేము తీసుకొని బద్దెలాడి బద్దెలాడితే కూడా ఏవో ఒకటి రెండు అరా వస్తున్నాయి. చివరిగా బతిల్లాడి కోట్లాడితే కోపంగా చేస్తే ఆ విధంగా వస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఈ విధంగానే జరుగుతుందంటారా లేకపోతే ఈ సంవత్సరం ఈ విధంగా? ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుగుతుంది. ఒక సంవత్సరం జరిగితే పొరపాట్లో జరిగిపోయిందంటే మనం అనుకుంటాం. ప్రతిసారి కూడా మనం ఒక చిన్న చూపు చూసుకొని మా ప్రాంతానికి చాలా చిన్న చూపు చూస్తున్నారు. అయితే ప్రభుత్వ పరంగా మేము కోరుకునేది ఏంటంటే ఉమ్మడి దేవాలయ కమిటీ కాకుండా ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో మాకు కావాల్సింది, మాకు ఇయ్యదలుచుకుంది, ప్రభుత్వం ఇయ్యదలుచుకుంది, అందరికి ఏ విధంగా ఇస్తుందో మాకు అదే విధంగా ఇవ్వమంటున్నాం. ప్రత్యేకంగా ఏది అడుగుతలేం మేము. మాకు అలాట్మెంట్ ఇచ్చి, మాకు ఏదైతే ఆ ప్రభుత్వంగా అలాట్మెంట్ ఇచ్చి ఉమ్మడి దేవాలయాలకి ఎన్నైతే ఏవైతే ఉన్నాయో అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు వాళ్ళకి ఇచ్చే అంతనే మాకు ఇవ్వమంటున్నాం. దానికి వీళ్ళ చేతులు పెడితే వాళ్ళు మమ్మల్ని చిన్న చూపు చూసి మమ్మల్ని దగ్గర రాకుండా చూస్తున్నారు అండి. దాని గురించి ఇప్పుడు ప్రస్తుతానికి సరిగ్గా ఏర్పాట్లు కూడా ఇక్కడ అవ్వలేదు అంటున్నారు, మరి ఏర్పాట్లు అన్నీ కూడా ఇప్పుడు వరకు అయినవన్నీ కూడా మీరే దగ్గర ఉండి చూసుకున్నారు అనొచ్చా మీరందరూ? మేము దగ్గర ఉండమ్మా. ఇప్పుడు మేము అంటే ప్రభుత్వ పరంగా ఇచ్చేది ఈ 7 సంవత్సరాలు నుంచే, అంతకుముందు మేము చేస్తున్నాం కాబట్టి మాకు అలవాటు ఉన్నది. మేము కోరుకున్నది అదే. మేము ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్నంత మాత్రం మేము చేయడం కాదు, ప్రమాదం ఇచ్చినా ఇవ్వకుండా చేస్తుంటాం. అయితే ప్రభుత్వం ఇవ్వంగా కూడా మాకు రావడం లేదని మా బాధ అంతే దాని గురించి. అని ప్రతిసారి ఒక సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తుంది. ఏదైతే ఒక ఇప్పుడు స్టేజ్ ఉంది, ఆర్ఎన్బికి వెళ్ళి స్టేజ్ వచ్చినా కానీ మున్సిపాలిటీకి వెళ్ళి ఇది వచ్చినా, వాటర్ వర్క్స్ వచ్చినా, జిహెచ్ఎంసికి వెళ్ళి వచ్చినా, లైటింగ్ సిస్టమ్స్ వచ్చినా, ఇవన్నీ కూడా వాళ్ళు మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు చేస్తున్నారు. ఒక్కసారికి 10 సార్లు అడుగుతున్నాం. ఆర్డర్ ప్రకారం ఏదైతే గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం ఉమ్మడి దేవాలయాలు అయితే ఉందో ఆ ఆర్డర్ ప్రకారం రావాలి. ఇప్పుడు అన్ని గుళ్ళల్లో లోపల కూడా సారే పంపిస్తారు, ఏది బోనాలకు అమ్మవారికి ప్రభుత్వం సారి ఇస్తారు. మాకు ఇంతవరకు కూడా ఇవ్వట్లేదు, వాళ్ళు రాలేదు. ఎన్నిసార్లు మేము రిక్వెస్ట్ చేసినా బదిలీలన్నా కూడా వస్తలేదు. మున్సిపాలిటీకి వెళ్ళి లైట్లు వస్తాయి, ఇవి పైసలు కాదు, పైసలు అన్నీ పోతాయి, డబ్బులు అనేది కంప్లీట్ పోతున్నాయి, కానీ వర్క్ అనేది లేదు. మీకు అదే నిదర్శనంగా మీకు చూపెడుతున్నాం. అక్కడ దానికి లైట్ లేవు. స్ట్రీట్ లైట్ మున్సిపాలిటీకి వెళ్ళి స్ట్రీట్ లైట్లు పెడతారు, ఫోకస్ లైట్లు అవి కూడా పెట్టలే. అంటే ఉమ్మడి దేవాలయాల్లో ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతానికి రేపే బోనాలు కాబట్టి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా అయిపోయి ఉండి ఇక్కడ మాత్రం అవును, కానీ ఇప్పటికీ కూడా ఇక్కడ అవ్వలేదు. అంటే దానికి కారణం అసలు ఏంటంటారు? వీళ్ళు ఏంటంటే ఆధిపత్యం ఉమ్మడి దేవాలయాల చేతులు ఇచ్చేసి అధికారులు చేపు దులుపులు కుట్టున్నారు. ఏమన్నా అంటే ఉమ్మడి దేవాలయాలతో మాట్లాడమంటారు, అందులో మేము మెంబర్లమే, కానీ మిమ్మల్ని మానవ ద్వితీయ శ్రేణిగా మమ్మల్ని చూస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి కావాల్సిన అక్కడ కావాల్సిన ఉప్పు కూడా లాల్ తర్వాత వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చూసేసుకొని మమ్మల్ని మాకు ఇది చేస్తలేరు. మాకు బాగా అక్కడ వచ్చినాయి వాళ్ళు, అక్కడ మళ్ళీ బిల్లు పెట్టడం సరిగ్గానే, మిగతా పీయడం సరిగ్గానే, అన్నీ కరెక్టే ఉంటున్నాయి. దాని గురించి అని ఎంత ఫ్రాడ్ అంటే అంత ఫ్రాడ్, కంప్లీట్ ఫ్రాడ్. ఇదైతే దేవాలయంకి ఏం కావాల్సినాయో కావాలిస్తే ప్రభుత్వమే మాకు ఇంత కేటాయించేస్తే మేము నిర్వహించుకుంటాం. ఆ బిల్లులు కావాలంటే మేలే పంపిస్తాం మేము, మాకు చెక్కులు ఇచ్చే అవసరం కూడా లేదు. ఆ చెక్కులు కూడా ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటారో ఆ కాంట్రాక్టర్కే ఇచ్చేసే అయిపోతుంది మాకు. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళకు అధికారులు ఉమ్మడి దేవాలయాలు ఇద్దరు కుమ్మక్క అయిపోయి ఇబ్బందికరమైన పరిస్థితులు చేస్తున్నారు అన్నమాట. అయితే రేపు ప్రస్తుతం మరి ఎంతమంది అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు, ఎంతమంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు? 1000 మంది వస్తారు. కొన్ని 1000 మంది మనకు
టోటలీ బస్తీ ఏదైతే ఉంది కదా, కనీసం ఒక 50,000 పైన జనాభా ఉంటుంది ఇక్కడ. 50,000 ఒక 100,000 మధ్యలో ఉంటారు. ప్రతి ఇంటికి నుంచి, ప్రతి గడప నుంచి కూడా బోనం సమర్పించుకుంటారు అమ్మవారికి. ఈ ఒక్కరేడాది కాదు, ప్రతి ఏడాది కూడా, ప్రతి ఇయర్ కూడా ఇక్కడ అమ్మవారికి సమర్పించుకుంటారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ మన భాద్రపురంలో మల్లనాథ స్వామి టెంపుల్ ఉంది, అక్కడ నుంచి మొన్నటి నుంచి స్టార్ట్ అయింది మన ప్రోగ్రామ్. ఇక్కడ గురువారం నుంచి స్టార్ట్ అయింది. అక్కడ నుంచి పోతరాజు ఘటం తీసుకొచ్చి అమ్మవారికి ఎదుర్కోలు చేస్తాం. ఇక్కడ ఎదుర్కోలు చేసిన తర్వాత నిన్న అమ్మవారికి కుంకుమార్చన చేస్తాం. ఈరోజు తొట్టెలేదా తీసుకొస్తాం అమ్మవారికి. ఇక్కడ నుంచి మూసాబోలి అనేది అక్కడ నుంచి తీసుకొని వస్తారు. బబ్లు గారు ఆధ్వర్యంలో తీసుకొని వస్తాం అక్కడ నుంచి. ఇట్లా ఒకరు ఒకరు ఆధ్వర్యంలో అమ్మవారికి సమర్పిస్తారు. అమ్మవారిని కోరుకున్న కొంగు బంగారం లేక అందరికి కూడా, మహిళలకైతే చొప్పరాని ఇది ఉంటుంది అమ్మవార్లకి, చాలా ప్రేమగా వచ్చి అందరు కూడా అమ్మవారికి సేవలు చేసుకుంటారు. వాళ్లకు అనుకున్నది కూడా కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళు వచ్చి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు చూసుకుంటే ఏర్పాట్లు అన్నీ కూడా మీ చేతుల మీదనే జరుగుతున్నాయి, మరి ఎలా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం కూడా మీ చేతుల మీదుగా అమ్మవారికి అన్నీ వెళ్తూ ఉంటాయి, మరి ఎలా అనిపిస్తుంది మీకు? అమ్మవారికి వెళ్ళుతున్నామ్మ, అమ్మవారు ఆటోమేటిక్ చేయించుకుంటుంది. ఎవరు వచ్చినా చేసినా చేయకున్నా అమ్మవారి దయ వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమం నిర్విరాగంగా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే భక్తులు అనేటోళ్ళు ఇక్కడ అమ్మవారికి సమర్పించుకుంటారు కాబట్టి వివిధ ప్రాంతాలకు బస్తీ ఇడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ కంపల్సరీ రేపు వస్తారు. రెండోది, ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళు కూడా ఆడబిడ్డలను పిలిపించేసుకొని బోనం సమర్పించుకుంటారు కాబట్టి భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏదో ఒక ఉద్యోగులు కొంతమంది అవకాశవాదుల గురించి ఏ కార్యక్రమాలు ఆగాయి, నిర్విరాగంగా కార్యక్రమాలు జరుగుతుంటాయి అన్నమాట. దాని గురించి అంటే ఉమ్మడి దేవాలయాల నుంచి కూడా కొన్ని వసతులు ఇక్కడికి రానప్పటికీ కూడా ఇక్కడ ఎవరైతే పార్టీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళే వాళ్ళ చేతుల మీదుగా అమ్మవారికి కొన్ని సమర్పించడం అనేది, అలాగే ఏర్పాట్లు అన్నీ చూడడం అనేది వాళ్ళ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే రేపు పొద్దున నుంచి కూడా ఇక్కడ ముత్యాలమ్మ అమ్మవారి గుళ్ళో బోనాలు సమర్పించడం, ఒడిబియ్యం అమ్మవారికి వేయడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇష్టంగా అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారనేది కూడా తెలుస్తుంది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి. ఆ టీవీ కెమెరామ్యాన్ విజయ్తో రిపోర్టర్ దేవిక హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.